Hi guys, so today I'm back again with the Nati CCL Telugu vocabulary video. This video is basically part L of the vocabulary series, and this video will mainly concentrate on words that I came across while doing some tourism related dialogues. Okay, so without further ado, let's begin. Okay guys, so the first word is పర్యాటక వ్యాపారం, దట్ ఈస్ టూరిజం బిజినెస్. ఓకే, పర్యాటక వ్యాపారం అంటే టూరిజం బిజినెస్. సహాయ తోడ్పాటు అంటే రిలీఫ్ అసిస్టెన్స్. ఓకే, సహాయ తోడ్పాటు అంటే రిలీఫ్ అసిస్టెన్స్. ఓకే, తాజా సమాచారం అంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్. ఓకే, తాజా సమాచారం అంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, ఆర్ యూ కెన్ ఆల్సో సే అప్ టు డేట్ న్యూస్. ఓకే, ద నెక్స్ట్ వర్డ్ ఇస్ మూడు దశాల ప్రణాళిక. ఓకే, మూడు దశాల ప్రణాళిక అంటే త్రీ స్టేజ్ ప్లాన్. ప్రణాళిక ఇస్ ప్లాన్, దశాలు అంటే స్టేజెస్. ఓకే, సో మూడు దశాల ప్రణాళిక అంటే త్రీ స్టేజ్ ప్లాన్. ఓకే, సెలవు అంటే వెకేషన్ ఆర్ హాలిడే. ఓకే, సెలవు అంటే వెకేషన్ ఆర్ హాలిడే. ఓకే, విదేశాలకు వెళ్ళుట అంటే ట్రావెల్ అబ్రాడ్. ఓకే, విదేశాలకు వెళ్ళుట అంటే ట్రావెల్ అబ్రాడ్. ఓకే, అంతర్జాతీయ వాణిజ్యం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్. ఓకే, అంతర్రాష్ట్రీయ వాణిజ్యం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్. విదేశీ వ్యవహారాలు అంటే ఫారిన్ అఫేర్స్. ఓకే, వ్యవహారాలు అంటే అఫేర్స్, విదేశీ అంటే ఫారిన్. ఓకే, సో విదేశీ ఆర్ ఇట్ కెన్ ఆల్సో బి ఓవర్సీస్ అఫేర్స్. ఓకే, బేస్డ్ ఆన్ ది కంటెక్స్ట్ ఆఫ్ యువర్ డైలాగ్. ఓకే, విదేశీ వ్యవహారాలు అంటే ఫారిన్ అఫేర్స్ ఆర్ ఓవర్సీస్ అఫేర్స్. ఓకే, పర్యాటక ప్రవాహం అంటే టూరిస్ట్ ఫ్లో. ఓకే, ప్రవాహం అంటే ఫ్లో, టూరిస్ట్ ఫ్లో అంటే పర్యాటక ప్రవాహం. వ్యక్తిగత పరిస్థితులు అంటే ఇండివిజువల్ సర్కమ్స్టెన్సెస్. ఓకే, సో ఇన్ అ పర్టికులర్ డైలాగ్ దే విల్ సే దట్ వీ కెన్ గివ్ యూ అ కస్టమ్ ప్లాన్, కస్టమ్ టూరిజం ప్లాన్ బేస్డ్ ఆన్ యువర్ ఇండివిజువల్ సర్కమ్స్టెన్సెస్. ఓకే, సో ఇన్ దట్ కేస్ యూ విల్ సే వ్యక్తిగత పరిస్థితులు బట్టి మీకు ప్రణాళిక చెప్పచ్చు. ఓకే, యువత ప్రయాణ కార్యక్రమాలు అంటే యూత్ ట్రావెల్ ప్రోగ్రామ్స్. యువత ప్రయాణ కార్యక్రమాలు, ఓకే, యూత్ ట్రావెల్ ప్రోగ్రామ్స్. ఓకే, ప్రకృతి చలచిత్రాలు అంటే నేచర్ మూవీస్. ఓకే, ప్రకృతి చలచిత్రాలు, నేచర్ మూవీస్. ఓకే, అవగాహన అంటే అవేర్నెస్. అవగాహన అంటే అవేర్నెస్. ఓకే, స్థానిక తెలగను తీగలను. ఓకే, స్థానిక తీగలను గౌరవించండి అంటే రెస్పెక్ట్ లోకల్ ట్రైబ్స్. ఓకే, తీగలను అంటే ట్రైబ్స్. ఓకే, తీగల అంటే ట్రైబ్. ఓకే, స్థానిక తీగలను గౌరవించండి అంటే రెస్పెక్ట్ లోకల్ ట్రైబ్స్. ఓకే, వసతి ఎంపికలు అంటే అకామిడేషన్ ఆప్షన్స్ ఆర్ అకామిడేషన్ చాయిసెస్. ఓకే, ఎంపికలు అంటే చాయిసెస్ ఆర్ ఆప్షన్స్. ఓకే, వసతి అంటే అకామిడేషన్. ఓకే, సిమిలర్లీ ఇఫ్ యూ సే వసతి గృహం అంటే హాస్టల్. ఓకే, వసతి గృహం ఆర్ అ ప్లేస్ టు స్టే ఆర్ అ గెస్ట్ హౌస్. ఓకే, వసతి గృహం. ఓకే, స్వయం సేవ అపార్ట్మెంట్ అంటే సెల్ఫ్ సర్వీస్ అపార్ట్మెంట్. ఓకే, కుటుంబ యాజమాన్య. సో ద వర్డ్ ఇస్ ఫ్యామిలీ ఓన్డ్ హోటల్. ఓకే, కుటుంబ యాజమాన్యంలోని హోటల్. ఓకే, సో ద హోటల్స్ విచ్ ఆర్ ఓన్డ్ బై అ ఫ్యామిలీ. ఓకే, సో కుటుంబ యాజమాన్యంలోని హోటల్. ఓకే, స్నేహపూర్వక సేవ అంటే ఫ్రెండ్లీ సర్వీస్. స్నేహపూర్వక సేవ అంటే ఫ్రెండ్లీ సర్వీస్. గది సేవ అంటే రూమ్ సర్వీస్. ఓకే, ఉత్తమ ప్రమాణాలు. ఓకే, ఉత్తమ ప్రమాణాలు అంటే బెస్ట్ స్టాండర్డ్స్. ఓకే, బడ్జెట్ పరిధి అంటే బడ్జెట్ రేంజ్. ఓకే, బడ్జెట్ రేంజ్. నెక్స్ట్ వర్డ్ వాతావరణం అంటే వెదర్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ సో ఇన్ కేస్ యూ గో టు అ హోటల్ అండ్ యూ వాంట్ టు సే దట్ ది అంబియన్స్ ఆఫ్ దిస్ ప్లేస్ ఇస్ వెరీ గుడ్, సో ఇన్ దట్ కేస్ ఆల్సో యూ కెన్ యూజ్ ద వర్డ్ వాతావరణం. ఓకే, వాతావరణం, అంబియన్స్. పర్యాటక కాలం అంటే టూరిస్ట్ సీజన్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్
guarantee lasting memories. Okay, so basically in this segment, the English speaker says that this place will guarantee lasting memories to you. Okay, so in that case, how do you translate? Saswata Jnapakalaku Hami Ivvandi. Okay, or Istundi. Okay, based on whatever is the context and whatever is the way in which it is being said. Okay, Ivvandi Lekapote Istundi. Okay, శాశ్వత జ్ఞాపకాలకు హామీ ఇస్తుంది లేకపోతే ఇవ్వండి. ఓకే, ఉత్తర ద వర్డ్ ఇస్ నార్దర్న్ హెమిస్ఫియర్. ఓకే, సో ద వర్డ్ ఇస్ ట్రాన్స్లేటెడ్, ద థింగ్ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ ఉత్తర అంటే నార్దర్న్ అండ్ అర్ధగోళం అంటే హెమిస్ఫియర్. ఓకే, ఉత్తర అర్ధగోళం. ఓకే, రూపాంతరం అంటే ట్రాన్స్ఫార్మ్. ఓకే, రూపాంతరం అంటే ట్రాన్స్ఫార్మ్. ఉష్ణోగ్రతలు అంటే టెంపరేచర్స్. ఓకే, ద నెక్స్ట్ వర్డ్ ఇస్ ట్రాపికల్ క్లైమేట్. ఓకే, ట్రాపికల్ క్లైమేట్ ఇస్ ఉష్ణ మండలీయ వాతావరణం అంటే ట్రాపికల్ క్లైమేట్. ఓకే, ఎండను పీల్చుకోవడం అంటే సోకింగ్ అప్ ది సన్. సో యూజువలీ దే విల్ సే దట్ ఆన్ ద బీచ్ యూ కెన్ సోక్ అప్ యాజ్ మచ్ సన్ యాజ్ యూ వాంట్. ఓకే, సో ఎండను పీల్చుకోవడం. ఓకే, ఓకే, సో ద నెక్స్ట్ వర్డ్ ఇస్ డేరా అంటే టెంట్. డేరా అంటే టెంట్. శిబిరం అంటే క్యాంప్. ఓకే, జనాదరణ పొందినది. ఓకే, జనాదరణ పొందినది అంటే జనాదరణ అంటే పాపులర్ ఆర్ రిస్పెక్ట్ దట్ యు హ్యావ్ ఎర్న్డ్. ఓకే, సో జనాదరణ పొందినది అంటే పాపులర్. ఓకే, కొండ ప్రాంతం అంటే హిలీ ఆర్ హిల్స్. ఓకే, హిలీ ఏరియా ఆర్ హిల్స్. ప్రాంతం స్థలం అంటే ఏరియా ఆర్ లొకాలిటీ. ఓకే, కాల్చిన అంటే రోస్టెడ్. సేంద్రియ మరియు ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఆర్గానిక్ అండ్ హెల్దీ ఫుడ్. ఓకే, సేంద్రియం అంటే ఆర్గానిక్. ఓకే, సేంద్రియ మరియు ఆరోగ్యకరమైన ఆహారం. ఓకే, సహజ ప్రకృతి దృశ్యాలు అంటే న్యాచురల్ ల్యాండ్స్కేప్స్. ఓకే, నెక్స్ట్ వన్ అద్భుతమైన పడవలు అంటే మ్యాగ్నిఫిసెంట్ బోట్స్. ఓకే, అద్భుతమైన పడవలు. ద నెక్స్ట్ వర్డ్ జాతీయ ఉద్యానవనం అంటే నేషనల్ పార్క్. ఓకే, ప్రమాదం అంటే డేంజర్ ఆర్ రిస్క్. ఓకే, అడవి మృగాలు అంటే వైల్డ్ యానిమల్స్. ఓకే, అడవి మృగాలు అంటే వైల్డ్ యానిమల్స్. అడవి జీవులు అంటే వైల్డ్ క్రీచర్స్. ఓకే, జీవులు అంటే క్రీచర్స్. సూర్యకాంతి అంటే, సూర్యకాంతి అంటే సన్ లైట్. ఓకే, పండ్లు మరియు చెట్లు అంటే ఫ్రూట్స్ అండ్ ట్రీస్. ఓకే, ద నెక్స్ట్ వర్డ్ ఇస్ ఆయోజించడం అంటే ఆర్గనైజ్. ఆయోజించడం అంటే ఆర్గనైజ్. ఒక సంస్థ ద్వారా అంటే బై అన్ ఆర్గనైజేషన్. ఒక సంస్థ ద్వారా అంటే బై అన్ ఆర్గనైజేషన్. ఓకే, వృత్తిపరమైన శిక్షకుడు అంటే ప్రొఫెషనల్ ట్రైనర్. ఓకే, భద్రత సిబ్బంది అంటే సేఫ్టీ స్టాఫ్. ఓకే, భద్రత సిబ్బంది అంటే సేఫ్టీ స్టాఫ్. ఓకే, భద్రత సూత్రాలు అంటే సేఫ్టీ ప్రిన్సిపల్స్. ఓకే, సేఫ్టీ ప్రిన్సిపల్స్, సూత్రాలు అంటే ప్రిన్సిపల్స్. ఓకే, దుష్ప్రభావాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, దుష్ప్రభావాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్. ప్రసారణ అంటే బ్రాడ్కాస్ట్. ఓకే, పనితీరు అంటే పర్ఫార్మెన్స్. పనితీరు అంటే పర్ఫార్మెన్స్. పంపించండి అంటే డిస్పాచ్. ఓకే, డిస్పాచ్ ద ట్యాక్సీ ఆర్ డిస్పాచ్ ద కార్ ఆర్ అ క్యాబ్. ఓకే, పంపించండి. పొడి పండ్లు లేక కాయలు అంటే డ్రై ఫ్రూట్స్ ఆర్ డ్రై నట్స్. ఓకే, ముఖ్యమైనది అంటే ఇంపార్టెంట్. ముఖ్యమైనది అంటే ఇంపార్టెంట్. దక్షిణ దిశగా వలస వెళ్ళండి, వెళ్ళడం అంటే మైగ్రేట్ సౌత్ వర్డ్స్. ఓకే, దక్షిణ దిశగా వలస వెళ్ళడం. ఓకే, సో మైగ్రేట్ సౌత్ వర్డ్స్. ప్రోత్సాహం అంటే ఎంకరేజ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ పాల్గొనడం అంటే, పాల్గొనడం అంటే పార్టిసిపేట్, పాల్గొనడం. ఓకే, సంక్లిష్టమైనది అంటే కాంప్లికేటెడ్. సంక్లిష్టమైనది అంటే కాంప్లికేటెడ్. ఓకే, పోటీదార్ అంటే కంటెస్టెంట్. ఓకే, పోటీదార్ అంటే కంటెస్టెంట్. ప్రమాదం అంటే యాక్సిడెంట్. ఓకే, ప్రమాదం అంటే యాక్సిడెంట్. సాహస ఆటలు అంటే అడ్వెంచర్ గేమ్స్. ఓకే, సాహస
ఆటలు అంటే అడ్వెంచర్ గేమ్స్. సో సమ్ టైమ్స్ దే మైట్ హ్యావ్ ఇన్ ద డైలాగ్ దట్ యు నో సమ్ టూరిస్ట్ వుడ్ లైక్ టు పార్టిసిపేట్ ఇన్ అడ్వెంచర్ గేమ్స్. ఓకే, సో ఐ వాంట్ టు గో టు డార్విన్ ప్రావిన్స్ సో దట్ డార్విన్ స్టేట్ సో దట్ ఐ కెన్ పార్టిసిపేట్ ఇన్ సమ్ అడ్వెంచర్ గేమ్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ వెచ్చని మృదుమైన బట్టలు అంటే వార్మ్ సాఫ్ట్ క్లోత్స్. ఓకే, వాట్ షుడ్ ఐ ప్యాక్ ఫర్ ద జర్నీ? సో దే విల్ సే you have to pack warm soft clothes to wear at night. Okay, so vechani mrudumaina battalu dharinchataku you have to dharinchataku ante to wear. Okay, sampradaya aadharam ante traditional customs. Okay, aadharam ante customs. Okay, sampradaya aacharam. ఓకే, సాంప్రదాయ ఆచారం. ఓకే, ట్రెడిషనల్ కస్టమ్స్. ఓకే, కస్టమ్స్ ఇస్ ఆచారం. ఓకే, ఆధారం కాదు, ఐమ్ సారీ. సో ఆచారం అంటే కస్టమ్స్, సాంప్రదాయ ఆచారం, ట్రెడిషనల్ కస్టమ్స్. ఓకే, సో గైస్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది టూరిజం రిలేటెడ్ వర్డ్స్ దట్ ఐ కేమ్ అక్రాస్ వైల్ డూయింగ్ సమ్ శాంపుల్ డైలాగ్స్ డ్యూరింగ్ మై ప్రిపరేషన్. అండ్ ఐ విల్ స్టిల్ బీ అప్లోడింగ్ అ లాట్ ఆఫ్ అదర్ వొకాబులరీ. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వొకాబులరీ అండ్ ఐ విల్ కంటిన్యూ అప్లోడింగ్ దెమ్. Please do like, share, subscribe and comment on this video so that I can get feedback on the content of the channel. Also let me know if you want anything specific that you would want me to put up on the channel. I can try to make that happen. Okay, till then I hope all this is helping you guys and you are able to prepare well for your NADCCL exam. All the best and I'll be back soon.